ఇక్కడికి వచ్చాక ఫస్ట్ ఐఫోన్ 16 ప్లస్ కనపడింది. దీని ప్రైస్ ట్యాగ్ చూస్తుంటే 128GB 3799 ఉంది. ఇంకా లోపలకైతే వచ్చేసాము ఆ ఫౌంటైన్ వ్యూ చూసిన తర్వాత. ఇక్కడ స్కేటింగ్ చేస్తూ పిల్లలు అయితే కనిపించారు. ఇది చాలా బాగుంది, ఒక స్కేటింగ్ స్టేడియం చూడండి ఎలా ఉందో. హలో గాయ్స్, ఈరోజు వీడియోలో మీకు వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ మాల్ అయిన దుబాయ్ మాల్ చూపించబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం, లెట్స్ గో. దుబాయ్ మాల్ స్పెషాలిటీ ఏంటంటే మనకి 1200 ప్లస్ పైగా స్టోర్స్ అయితే ఉంటాయి. అండ్ 2011 లో మన ప్లానెట్ లోనే ఎక్కువ మంది విజిట్ చేసిన ప్లేస్ ఇది. ఈ దుబాయ్ మాల్ కి రావడం చాలా సింపుల్, మీ దగ్గరలో ఉన్న దుబాయ్ మెట్రో ఎక్కి బుర్జ్ ఖలీఫా దుబాయ్ మాల్ స్టేషన్ లో దిగి కొద్ది దూరం నడుచుకుంటూ వస్తే, అదిగోండి నా రైట్ సైడ్ లో ఉంది కదా దుబాయ్ మెట్రో అని చెప్పేసి, అక్కడ నుండి అయితే స్ట్రైట్ గా వచ్చేస్తా ఉన్నాను. దుబాయ్ మాల్ లోకి ఎంటర్ అయిపోయాను. మాల్ లోకి వచ్చాక ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ చాలా ఉంటాయి. అందులో మెయిన్ గా బుర్జ్ ఖలీఫా స్ట్రైట్ గా ఏరో కనిపిస్తుంది చూసారా, ఆ స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి బుర్జ్ ఖలీఫా ఉంటుంది. ఆల్రెడీ బుర్జ్ ఖలీఫా వీడియో చేసి మన ఛానల్ లో పెట్టాను, ఇంకా చూడకపోతే చూసేయండి. దుబాయ్ మాల్ కి వచ్చాక బుర్జ్ ఖలీఫాతో పాటు ఇంకా చూడవలసిన అట్రాక్షన్స్ మాల్ అయితే ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇదైతే పై ఫ్లోర్ నుండి వ్యూ అన్నమాట. ఇంకా మనం స్ట్రైట్ గా వెళ్తే మనకి ఇంకొక అట్రాక్షన్ అయితే వస్తుంది, అదే వరల్డ్ లోనే లార్జెస్ట్ అండర్ వాటర్ జూ, ఇండోర్ అండర్ వాటర్ జూ అన్నమాట. ఇందులో మనకి చాలా స్పీసెస్ అయితే ఉంటాయి, వాటర్ స్పీసెస్. ఇదంతా మొత్తం మనం చూడాలంటే లోపలికి వెళ్ళి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది, అది 4500 to 5000 అయితే ఉంటుంది అనమాట. ఇది కూడా ఒక వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను, మనం లోపలికి వెళ్ళకపోయినా బయట నుండి ఎలా మనం ఈ వ్యూని ఎక్స్ప్లోర్ చేయొచ్చో ఒక వీడియో అయితే చేసి పెట్టాను. అండ్ నెక్స్ట్ ఈ జూ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి చాలా స్టోర్స్ అయితే ఉంటాయన్నమాట, లగ్జరియస్ స్టోర్స్ లైక్ లూయి వుటాన్, బ్రాడా, డియోర్, ఇంకా గుచ్చి, ఇంకా అన్ని రకాల బ్రాండ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి మనకి. ఫస్ట్ అయితే ఇక్కడ దుబాయ్ మాల్లో లాంచ్ అవుతాయి అనమాట ఏ బ్రాండ్స్ వచ్చినా. సో ఈ లగ్జరియస్ బ్రాండ్ షాపింగ్ అయితే మ్యాక్సిమం ఈ దుబాయ్ మాల్కి వచ్చి చాలామంది కొనుక్కుని వెళ్తారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు చూపించబోయేది యాపిల్ స్టోర్. కొత్తగా ఇప్పుడు ఐఫోన్ 16 లాంచ్ అయింది కదా, దాని ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూద్దాము. దీనికంటే ఒక సెపరేట్ బ్లాకే ఉంది ఈ యాపిల్ స్టోర్కి దుబాయ్ మాల్లో. దుబాయ్ మాల్లో ఉన్న యాపిల్ స్టోర్ లోపలకైతే వచ్చేసాం. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ ఐఫోన్ 16 ప్లస్ కనపడింది. దీని ప్రైస్ ట్యాగ్ చూస్తుంటే 128GB 3799 ఉంది, 3800 దిరమ్స్. అండ్ 256GB 4199, 512GB వచ్చేసి 5049 ఉంది. ఇదంతా మొత్తం మనకి దిరమ్స్ లో అయితే డిస్ప్లే చేస్తారు. దీన్ని మనం 22.5 అయినా లేకపోతే 23 అయినా ఇంటూ మల్టిప్లికేషన్ చేస్తాం, మన ఇండియన్ ప్రైస్ అయితే వస్తుంది అనమాట. కలర్స్ చూస్తున్నారు కదా, వైట్, మెరూన్ అండ్ చాలా రకాల కలర్స్ అయితే ఉన్నాయి. ఈ కలర్ వచ్చేసి పింక్ కలర్, లైట్ పింక్, ఇది కూడా బాగుంది. మేము ఐఫోన్ 16 లాంచ్ అయిన సెకండ్ డే అనుకుంటా వచ్చింది ఈ కలర్ చూడండి, ఇది కూడా బాగుంది. అండ్ చాలా రకాల కలర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు చూస్తున్న ఇవన్నీ 16 ప్లస్. అండ్ నెక్స్ట్ 16 ప్రైస్ చూస్తే 3399 అయితే ఉంది. అండ్ నెక్స్ట్ 256GB అయితే 3799 ఉంది. అండ్ నెక్స్ట్ 512GB ప్రైస్ ఎంత ఉందో చూద్దాం. ఇది వచ్చేసి 4649 అయితే ఉంది. మనం 16 ప్లస్ చూస్తే అది 5000 చేంజ్ ఎంత ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఐఫోన్ 16 ప్రో చూద్దాం. 128GB 4299 ఉంది. అండ్ 256GB 4699 ఉంది. అండ్ 512GB 5549 ఉంది. అండ్ 1TB వచ్చేసి 6399 అయితే ఉంది. ఇది బ్లాక్ కలర్ 16 ప్రో. అండ్ నెక్స్ట్ ఇది సిల్వర్ కలర్లో ఉంది ఈ 16 ప్రో. అండ్ నెక్స్ట్ ఇది అయితే గోల్డ్ కలర్ అనమాట. సో ఇది గోల్డ్ కలర్, ఇది కూడా బాగుంది మంచిగా. ఈ మొబైల్ చూడడానికి వచ్చినప్పుడు అసలు ఫుల్ రద్దీ రద్దీగా ఉంది. 16 ప్రో మ్యాక్స్ చూపిద్దాం అనుకున్నా అసలు ఫుల్ రష్గా ఉందన్నమాట. ఇంక నెక్స్ట్ ఇవన్నీ ఎయిర్పాడ్స్. అండ్ ఇది ఏమో మ్యాక్బుక్ ప్రో ప్రైస్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు చూడండి ఎంత ఉందో, 10499 అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఎయిర్ ట్యాగ్స్ అనమాట, ఎల్కిన్ కంపెనీవి. నేను ఒక పవర్ బ్యాంక్ కూడా తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఇవన్నీ ఎయిర్పాడ్స్ ఆల్రెడీ చూసేసాం కదా, వీటి ప్రైస్ చూద్దాం అసలు ఎలా ఉన్నాయో. ఇక్కడ డిస్ప్లే చేశారు కదా, ఇది 549 దిరమ్స్ అయితే ఉంది. ఎయిర్పాడ్స్ 4 పక్కనే ఎయిర్పాడ్స్ ప్రో 2 ఉంది, ఇది 949 దిరమ్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఈ పక్కన మళ్ళీ మనకి ఐప్యాడ్ ప్రో అయితే ఉంది, ఇది 5499 ఉంది. ఈ యాపిల్ స్టోర్ నుండే మనకి ఒక వ్యూ కనిపిస్తుంది, అదేంటంటే మనకి మొత్తం వాటర్తో ఇక్కడ ఒక ఫౌంటైన్ షో అయితే జరుగుతుంది నైట్, అది కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఇది ఒక అట్రాక్షన్, అసలు మిస్ అవ్వకండి దుబాయ్ మాల్కి వస్తే. నైట్ కూడా మీకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మొత్తము. యాపిల్ స్టోర్ ఆపోజిట్లోనే మనకి ఈ వ్యూ అంతా కనిపిస్తుంది అనమాట, అసలు బయట ఎలా ఉంటుందో కూడా మీకు వెళ్ళి చూపిస్తాను. సో బయటకు వెళ్ళి ఒకసారి చూపించేసి నైట్ మళ్ళీ మీకు ఫౌంటైన్ షో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఎగ్జిట్ అయిపోదాం. సో ఇంకా కిందకి వెళ్ళిపోదాం, ఫౌంటైన్ వ్యూ ఎలా ఉంటుందో కూడా చూసేద్దాం. గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చేసిన తర్వాత మాల్ నుంచి ఎగ్జిట్ అయినప్పుడు మనకి ఈ వ్యూ కనిపిస్తుంది. పక్కనే బుర్జ్ ఖలీఫా వ్యూ. అండ్ నెక్స్ట్ ఎదర వాటర్తో వ్యూ అయితే కనిపిస్తుంది, అక్కడే జరుగుతుందన్నమాట ఫౌంటైన్ షో. ఇదంతా మొత్తం ఫుడ్ స్టాల్స్కి వీటికి వే. సో ఇక్కడ నుండి వ్యూ అయితే ఎలా ఉంటుంది, ఇక్కడే జరుగుతుంది నైట్ చెప్పా కదా. సో ఇంకా లోపలకైతే వచ్చేసాము ఆ ఫౌంటైన్ వ్యూ చూసిన తర్వాత.
ఈ మాల్ అంతా తిరగడానికి వన్ డే అయితే సరిపోయేలా లేదు. అసలు ఎన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయంటే 1200 స్టోర్స్ అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. మాల్లో ఉన్న అన్ని స్టోర్స్ అలా చూసుకుంటూ వస్తే ఇక్కడ చాక్లెట్స్ అయితే కనిపించాయి. ఇక్కడ మనకి శాంపుల్ అయితే ఇస్తారు, టేస్ట్ చేసి మనకు నచ్చితే అప్పుడు తీసుకోవచ్చు. టేస్ట్ చేయమని చెప్పేసి 2 ఫ్లేవర్స్ ఇచ్చారు, డార్క్ చాక్లెట్ అండ్ నెక్స్ట్ హెజల్ నట్ చాక్లెట్ ఏదో ఇచ్చారు. నాకు ఒక ఫ్లేవర్ నచ్చింది అండ్ ఇంకొక ఫ్లేవర్ అయితే నచ్చలేదు. ఇంకా కంటిన్యూ చేస్తున్నాం అనమాట, ఇంకేమేమి ఉన్నాయో ఇక్కడ ఈ మాల్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి. ఇక్కడ మధ్యలో మనకి రకరకాల పర్ఫ్యూమ్స్ ఇవన్నీ అమ్ముతారు, దుబాయ్లో పర్ఫ్యూమ్స్ ఫేమస్. రెస్టారెంట్ ఆంబియన్స్ ఉండి అసలు ఎలా ఉందో కూల్ గా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి తందూరి అయితే కాలుస్తున్నారు. ఇంకా దుబాయ్ మాల్ లో స్నో వరల్డ్ అలా చాలా అట్రాక్షన్స్ అయితే ఉన్నాయంట. మేమైతే ఇవైతే కవర్ చేసాము ఇప్పటి వరకు, ఇంకా ఏమేమి చూస్తామో చూద్దాము. అండ్ కొద్దిగా స్ట్రైట్ గా వచ్చేస్తే మాకు ఇక్కడ స్కేటింగ్ చేస్తూ పిల్లలు అయితే కనిపించారు. ఇది చాలా బాగుంది, ఒక స్కేటింగ్ స్టేడియం చూడండి ఎలా ఉందో. ఎంత పెద్ద మాల్ అంటే అసలు ఎటువైపు నుంచి వస్తున్నామో ఎటువైపు నుంచి వెళ్తున్నామో అసలు ఏం అర్థం కావట్లేదు. గ్రీన్ కలర్ పెట్టాడు అదే కదా, అదే చూపించుకుంటురా. మాల్లో అక్కడ ఏదో డైనోసార్ టైప్లో ఉంది, అది ఇంకా ఫుడ్ తినేసాక అప్పుడు చూపిస్తాం మీకు ఏంటో దాని గురించి. ఎలా అయితే ఫుడ్ ఏరియా దగ్గరికి వచ్చామో ఇక్కడ రకరకాల ఫుడ్ అయితే ఉన్నాయన్నమాట, అంటే చైనీస్, ఇండియన్, జాపనీస్. ఇదిగోండి జాపనీస్ కిచెన్ అంట, సూచి ఫేమస్ కదా. ఇక్కడ చాలా రకాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మన ఇండియన్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఆ పక్కన. ఇది బర్గర్ కింగ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి బడ్జెట్లో ఉండేదైతే ఇదేనంట, ఆల్ బైక్ అని చెప్పి ఒక స్టాల్ అయితే ఉంది. రష్ కూడా ఎక్కువగానే ఉంది. ఇంకా ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ తినేసి బయటకు వచ్చాము. బయటకు వచ్చాక ఈ డైనోసార్ స్టాచ్యూలో ఉంది కదా, ఇదైతే కనిపించింది. దీని గురించి ఏదో మొత్తం ఇక్కడ కింద డిస్ప్లే చేశారు. ఇంక ఈ డైనోసార్ది కూడా చూసేసిన తర్వాత ఈవినింగ్ అయితే అయిపోయింది. ఈవినింగ్ అయిన తర్వాత ఇంకా ఫౌంటైన్ షో చూద్దామని ఈ దుబాయ్ మాల్లో ఇంకా అన్ని ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా ఫౌంటైన్ షోకి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడే కాసేపట్లో మనకి ఫౌంటైన్ షో జరుగుతుంది బుర్జ్ ఖలీఫా ఎదురుగానే. బుర్జ్ ఖలీఫా చూశారు కదా, ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది. సో ఆ ఫౌంటైన్ షో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఫౌంటైన్ షో ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదైతే దుబాయ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఆ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.